అక్కడ కనపడుతున్న ఎరుపు రంగు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు ప్రణన్య కరెంట్ అఫైర్స్. హైవేస్, మనం ఇంతకుముందు క్లాస్లో ఏం తెలుసుకున్నాము అంటే ఒకసారి మీకు ముందుగా పరిచయం చేసి మనం నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాం. ఇంతకుముందు క్లాస్లో మనం అవార్డుల గురించి తెలుసుకున్నాం, అందాల పోటీలు అనే దాంట్లో భాగంగా మిస్ వరల్డ్, మిస్ ఇండియా గురించి తెలుసుకున్నాం. మరి ఈరోజు మనం అవార్డుల గురించి తెలుసుకుందాం. అవార్డులు అనేది చాలా ఇంపార్టెంట్ అయిన మంచి టాపిక్. అవార్డులు అనేది చాలా మంచి ఇంపార్టెంట్ టాపిక్. ఈ అవార్డుల గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త గుర్తుంచుకోండి. మన భారతదేశంలో కొన్ని అవార్డులు ఇస్తున్నారు, అలాగే అంతర్జాతీయంగా కూడా కొన్ని అవార్డులు ఇస్తున్నారు. భారతదేశంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. అవార్డులలో భారతదేశంలో ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న. ఏంటండి భారతరత్న? దీన్ని మన భారతదేశంలో ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం అని అంటారు. సో నెంబర్ వన్ పాయింట్, అత్యున్నత పౌర పురస్కారం. అత్యున్నత పౌర పురస్కారం ఇది కరెంట్ అఫైర్స్లో భాగంగా 2019 ఈ భారతరత్న అవార్డు అనేది ఎవరికి ఇచ్చారు, ఒకవేళ ఆ వాళ్ళ విభాగం ఏంటి అనే విషయాన్ని మనం తెలియజేయడానికి ఉన్న ముందుగా ఈ భారతరత్న అవార్డు బేసిక్ ఇన్ఫర్మేషన్ మనకు కాదు. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నథింగ్ బట్ స్టాండర్డ్ జీకే. ఆ భారతరత్న గురించి మీకు ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్పి ఆ తర్వాత మనం 2019 కరెంట్ అఫైర్స్ తెలియజేస్తాం. ముందుగా ఈ భారతరత్న అవార్డు అనేది భారతదేశంలోనే అత్యున్నత పౌర పురస్కారం అని అంటున్నాం మనం. అంటే ఇంగ్లీష్లో హైలీ సివిలియన్ అవార్డు. సో హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అండ్ నథింగ్ బట్ భారతరత్న అవార్డు. ఇది 1954 జనవరి రెండవ తేదీన స్థాపించడం జరిగింది. దీని ప్రకారం భారత రాజ్యాంగంలోని 18వ నిబంధన ప్రకారం 1954 జనవరి 2వ తేదీన దీన్ని స్థాపించడం జరిగింది. మనం భారత రాజ్యాంగంలోని 18వ నిబంధన ప్రకారం భారతరత్న అవార్డుని తీసుకోవడం జరిగింది. ఇది 1954 జనవరి 2న స్థాపించినప్పటికీ 1954 జనవరి 26 నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క అవార్డులు ఇస్తూ వస్తున్నారు. అంటే మొట్టమొదటిసారిగా ఎవరెవరికి ఇచ్చారో తెలుసుకుందాం. 1954 ఎవరికి ఇచ్చారో చూద్దాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భారత రాజ్యాంగంలో 18 నిబంధనల ప్రకారం కేవలం 3 అంతకన్నా ఎక్కువగా ఇవ్వకూడదు. అంటే 3 మాత్రమే భారతరత్న అవార్డు ఇవ్వాలి, లేదా అంతకన్నా తక్కువైనా ఇవ్వచ్చు కానీ 3 ఎక్కువగా మాత్రం ఇవ్వకూడదు, అదొక నిబంధన. సో 1954 మొట్టమొదటిసారిగా వచ్చిన అవార్డు విన్నర్స్ ఎవరంటే సి రాజగోపాలచారి. సో నెంబర్ 1 ఈజ్ సి రాజగోపాలచారి. ఈ రాజగోపాలచారి అనే వ్యక్తి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నానా, రాజగోపాలచారి అనే వ్యక్తి మొట్టమొదటి భారతరత్న అవార్డు అందుకున్న గ్రహీత. ఇతను ఉన్న ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఇతను చిట్ట చివరి గవర్నర్ జనరల్. అంటే భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటికీ బ్రిటిష్ వారి యొక్క రాజ్యాంగాన్ని అనుసరిస్తూ మనం పరిపాలిస్తున్నాం కాబట్టి వాళ్ళు గవర్నర్ జనరల్స్ పెడతారు కాబట్టి మనం ప్రధానమంత్రి పెట్టుకుంటాం కదా, సో వాళ్ళు మాత్రం గవర్నర్ జనరల్స్ పెడతారు. సో చిట్ట చివరి గవర్నర్ జనరల్ సి రాజగోపాలచారి, ఈయనకి 1954 ఫస్ట్ సారిగా భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది. సో నేను సెకండ్ వన్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ అనే వ్యక్తి మొట్టమొదటి ఉపరాష్ట్రపతి. అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్. అలాగే సెప్టెంబర్ 5వ తేదీన ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని మనం ఏం జరుపుకుంటామండి, ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాం. ఇతను సర్వేపల్లి రాధాకృష్ణన్. అండ్ థర్డ్ వన్ ఈజ్ సార్ సివి రామన్, మొట్టమొదటి శాస్త్రవేత్త. అంటే భారతరత్న అవార్డు పొందిన మొదటి శాస్త్రవేత్త ఎవరంటే సివి రామన్. సో ఇది 1954 వీరు తీసుకోవడం జరిగింది.
ఈ భారతరత్న అవార్డుకు సంబంధించిన ఒక చిన్న విషయం ఏంటంటే ఎటువంటి నగదు ఇవ్వరు, అంటే అమౌంట్ ప్రైజ్ లేదు, ఇక్కడ క్యాష్ ప్రైజ్ లేదు. కేవలం వాళ్ళకి ఏమి ఇస్తారంటే భారత ప్రభుత్వం రాష్ట్రపతి చేత సంతకం పెట్టబడిన ఒక సర్టిఫికెట్ ఇస్తారు. అలాగే రావి ఆకులో ఉన్న ఒక మెడల్ ఇస్తారండి. ఇది రావి ఆకు అనుకోండి, దీంట్లో ఒక సూర్యుని బొమ్మ ఉంటుంది. ఆ సూర్యుని బొమ్మ కింద దేవనాగరి లిపిలో భారతరత్న అని రాసింది. ఏమని రాసి ఉంటుంది? భారతరత్న అని రావచ్చు. అంటే రావి ఆకు పోలిన మెడల్ ఇస్తారు, దాంతోపాటు భారతరత్న అనే ఒక వార్డు రాసి ఉంటుంది దాని మీద. సో ఎటువంటి క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరగదు. సో ఇది దీనికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. సో ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ చూడండి, భారతరత్న అవార్డు పొందిన మొట్టమొదటి శాస్త్రవేత్త సార్ సివి రామన్, అలాగే భారతరత్న అవార్డు పొందిన చిట్ట చివరి గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారి, అలాగే భారతరత్న అవార్డు పొందిన మొట్టమొదటి విదేశీయులు ఎవరంటే జాగ్రత్త చూడండి, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ నెంబర్ వన్ ఎవరండి? ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఇతనే మనము సరిహద్దు గాంధీ అంటారండి. ఇతనే మనం ఏమంటామంటే సరిహద్దు గాంధీ అంటారు. ఇతనికి 1987లో ఇతనికి భారతరత్న అవార్డు రావడం జరిగింది. అలాగే నెల్సన్ మండేలా, ఇప్పటి వరకు విదేశీయులు భారతరత్న అవార్డు పొందిన వారు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, అలాగే నెల్సన్ మండేలా. నెల్సన్ మండేలాకి 1990లో ఇచ్చారు. ఇంకో చిన్న విషయం, మనకి 1980 సంవత్సరంలోనే మదర్ తెరిసాకి ఈ యొక్క భారతరత్న అవార్డు ఇచ్చినప్పటికీ ఈమె వేరే దేశం ఆమె కాదు, అంటే విదేశీయురాలు కాదు. విషయం గమనించండి, మదర్ తెరిసాకి సహజ పౌరసత్వం, అన్ని ప్రపంచ పౌరసత్వం ఉంది కాబట్టి ఆమె విదేశీయురాలు కాదు. కాబట్టి మొట్టమొదటి భారతరత్న అవార్డు పొందిన విదేశీయులు అండి ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. చాలా నీట్ కలుగుతారు ఎగ్జామ్స్లో ఒకవేళ భారతరత్న అవార్డు గురించి విదేశీ గురించి అడిగితే మొట్టమొదటి విదేశీయులు ఎవరండి? ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. సో ఇది నెక్స్ట్ వన్. మొట్టమొదటి క్రీడాకారుడు ఎవరంటే, మీ అందరికీ తెలుసు సచిన్ టెండూల్కర్. మొట్టమొదటి క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్. ఈ సచిన్ టెండూల్కర్కి అతి చిన్న వయసులోనే క్రీడాకారుడికి భారతరత్న అవార్డు రావడం జరిగింది. అంటే అతి పిన్న వయసులోనే భారతరత్న అవార్డు పొందిన గ్రహీత ఎవరు? సచిన్ టెండూల్కర్. అలాగే మొట్టమొదటి విదేశీయుడు ఎవరంటే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఇది చాలా ముఖ్యమైన విషయం. సార్ ఇప్పుడు మనం కరెంట్ అఫేర్స్లోకి వెళ్దాం. సో ఇప్పుడు మనం కరెంట్ అఫేర్స్లో, ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్, చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇది చాలా బేసిక్ ఇన్ఫర్మేషన్. సో భారతరత్న అవార్డు ఇప్పుడు 2019లో ఎవరెవరికి వచ్చింది, ఎంత భారతరత్న అవార్డు 2019 విన్నర్స్ ఎవరు చూద్దాం. సో ఇప్పుడు గమనించారు కదండి, మనకి భారతరత్న అవార్డు అనేది ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీన ఇస్తారు. సో రిపబ్లిక్ డే సందర్భంగా భారతరత్న అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సో 2019వ సంవత్సరంలో ఇటీవల జనవరి 26వ తేదీన భారత రాష్ట్రపతి చేత అందుకున్న ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరంటే, నెంబర్ వన్ గుర్తుంచుకోండి, ప్రణబ్ ముఖర్జీ. సో ఇతని గురించి మనం A to Z తెలుసుకుందాం, ఇన్ఫర్మేషన్ బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా తెలియజేస్తాం. సో సెకండ్ వన్ ఈజ్ నానాజీ దేశ్ముఖ్. అండ్ థర్డ్ వన్ ఈజ్ భూపేన్ హజారికా. చాలా జాగ్రత్త గుర్తుంచుకోండి. మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేసి వీళ్ళ ముగ్గురు గురించి పరిచయం చేస్తాం. ఇది 2019వ సంవత్సరంలో వీళ్ళకి వచ్చిన అవార్డు విన్నర్స్. అదే 2015లో కూడా వీళ్ళకి అవార్డ్స్ ఇచ్చారు, అంటే వీళ్ళకి అది ఇచ్చింది భారతరత్న అవార్డు ఇచ్చారు. అంటే 2016, 2017, 2018లో అవార్డ్స్ ఇవ్వటం జరగలేదు. 2015లో ఎవరెవరికి వచ్చాయంటే కేవలం ఇద్దరికి మాత్రమే వచ్చాయి. అందులో వాజ్పేయి ఎవరండి, ఇటీవల మరణించాడు ఇతను, వాజ్పేయి మన భారత మాజీ ప్రధానమంత్రి, అలాగే బీజేపీ పార్టీ యొక్క అధ్యక్షుడు. అలాగే ఇంకొకరు మదన్ మోహన్ మాల్వియ. వీళ్ళిద్దరికి వచ్చింది. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, వీళ్ళకి పోయిన 2015లో విన్నర్స్ అయినప్పటికీ వాళ్ళకి 10 సంవత్సరం వచ్చారు, అంటే 2018లో ఇచ్చారు, అక్కడ బీజేపీ వ్యక్తి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, 2019లో ఎవరికి వచ్చింది, ప్రణబ్ ముఖర్జీకి వచ్చింది.
ఈ ప్రణబ్ ముఖర్జీ అనే వ్యక్తి భారతదేశ మాజీ రాష్ట్రపతి. ప్రస్తుతం రాష్ట్రపతి ఎవరండి? రామ్నాథ్ కోవింద్. సో ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అయినప్పటికీ ప్రణబ్ ముఖర్జీ భారతదేశ మాజీ రాష్ట్రపతి. అంతేకాదు, ఇతను 1989 రాష్ట్రీయ సమాజ్వాద్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది. రాష్ట్రీయ సమాజ్వాద్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి 1989 దీన్ని విలీనం చేయడం జరిగింది. కాంగ్రెస్లో విలీనం చేసేసాడు. సో అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ముఖ్య సీనియర్ నేత. అందుకని ఇతనికి భారతదేశానికి సేవలు అందించినందుకు భారతరత్న అవార్డు 2019 ఇవ్వడం జరిగింది. అండ్ సెకండ్ వన్ ఈజ్ నానాజీ దేశ్ముఖ్. ఇతను జాగ్రత్త గుర్తు పెట్టుకోండి. సెకండ్ వన్ ఈజ్ నానాజీ దేశ్ముఖ్. ఈ నానాజీ దేశ్ముఖ్ అసలు పేరు ఏమిటి అంటే, నానాజీ దేశ్ముఖ్ అనేది అసలు పేరు కాదు, ఇతనికి ఒక చిన్న బిరుదు మాత్రమే. నానాజీ దేశ్ముఖ్ యొక్క అసలు పేరు ఏ పేరు అంటే చండికాదాస్ అమృతరావు దేశ్ముఖ్. చండికారావు అమృతదాస్ దేశ్ముఖ్. ఎగ్జామ్లో చాలా నీతి కలుగుతారు. మీరందరూ దేశ్ముఖ్ అని గుర్తుపెట్టుకున్నారనుకోండి. ఇటీవల భారతరత్న అవార్డు పొందిన నానాజీ దేశ్ముఖ్ అసలు పేరు ఏమిటి? ఇక్కడ అడుగుతారు చండికాదాస్ అమృతదాస్ దేశ్ముఖ్ అని, అలాగే చండికాదాస్ అమృతరావు దేశ్ముఖ్ అని, ఈ విధంగా కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఇలా 4 ఆప్షన్లు ఇచ్చినప్పుడు ఒకటే ఆప్షన్ని మీరు జిగ్జాగ్గా పెట్టుకుంటే కష్టపడతారు. కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. చండికాదాస్ అమృతరావు దేశ్ముఖ్. ఓకేనా? సో చండికాదాస్ అమృతరావు దేశ్ముఖ్ అనే వ్యక్తికి ఈ భారతరత్న అవార్డు 2019 ఇవ్వడం జరిగింది. ఇతను 2010 మరణించినప్పటికీ మరణానంతరం ఈ అవార్డు అందుకోవడం జరిగింది. 2010 ఇతను మరణించాడు, అయినా మరణానంతరం ఈ నానాజీ దేశ్ముఖ్కి ఈ యొక్క అవార్డు ఇవ్వడం జరిగింది. ఇతను దీన్ దయాళ్ అనే పరిశోధనా సంస్థ నెలకొల్పడం జరిగింది. నెక్స్ట్ ఫస్ట్ వన్, ఇతను చేసిన విషయం ఏంటంటే దీన్ దయాళ్ అనే పరిశోధనా సంస్థను నెలకొల్పాడు. సో ఫస్ట్ వన్ ఏంటండి, దీన దయాళ్ అనే ఒక పరిశోధన సంస్థ నెలకొల్పడం జరిగింది. అలాగే ఇంకోటి ఏంటి అంటే చిత్రకూట్ గ్రామోదయ విశ్వవిద్యాలయం. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ విషయం ఇది. మొట్టమొదటి గ్రామీణ విశ్వవిద్యాలయం ఏంటి అంటే చిత్రకూట్ గ్రామోదయ విశ్వవిద్యాలయం. అది ఎవరు స్థాపించారయ్యా అంటే చండికాదాస్ అమృతరావు దేశ్ముఖ్, నథింగ్ బట్ నానాజీ దేశ్ముఖ్. ఇతనికి ఎప్పుడు భారతరత్న అవార్డు వచ్చింది? 2019 భారతరత్న అవార్డు వచ్చింది. సో ఇవన్నీ కూడా మన కరెంట్ అఫైర్స్లో అడిగే ప్రశ్నలు. సార్ థర్డ్ వన్ ఈజ్ భూపేన్ హజారిక. మూడవ వ్యక్తి ఎవరు అంటే భూపేన్ హజారిక. ఇతని గురించి కొంచెం తెలుసుకుందాం. ఈ భూపేన్ హజారిక అనే వ్యక్తి అస్సాంకు చెందిన రాష్ట్రం వ్యక్తి, వాడు అస్సాం రాష్ట్రానికి చెందిన వ్యక్తి, అస్సామీ గాయకుడు అని కూడా అంటారు. అంటే అస్సాం భాషలో పాడే పాట పాడే ఒక గాయకుడు అని అర్థం. సో ఈ భూపేన్ హజారిక అస్సాం రాష్ట్రానికి చెందిన ఒక గాయకుడు. ఈ గాయకుడికి కూడా మరణానంతరమే భారతరత్న అవార్డు రావడం జరిగింది. అయితను 2011 మరణించినప్పటికీ 2019 ఈ భూపేన్ హజారికాకి భారతరత్న అవార్డు ఇచ్చాడు. ఇతను తన 12 చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇది కొంచెం ఇంపార్టెంట్ విషయం. తన 12 ఇంద్రమాలతి అనే అస్సాం చిత్రంలో తొలిసారిగా పాడడం జరిగింది. ఇంద్రమాలతి అనే అస్సాం చిత్రంలో ఫస్ట్ టైం ఇతను పాడడం జరిగింది. అంటే 12 ఏజ్లోనే ఈ భూపేన్ హజారిక అనే వ్యక్తి, భారతరత్న అవార్డు ఎందుకున్న వ్యక్తి, ఇంద్రమాలతి అనే సినిమాలో మొదటిసారిగా పాడటం జరిగింది. ఇది మన భారతరత్న అవార్డుకి సంబంధించిన విషయాలు. సో ఫస్ట్ నుంచి మళ్ళీ ఒకసారి జాగ్రత్త గుర్తుపెట్టుకుని చాలా జాగ్రత్తగా. సో ఫస్ట్ వన్ ఈజ్ ఎవరండి? ప్రణబ్ ముఖర్జీకి ఎప్పుడు వచ్చింది? 2019 వచ్చింది. అతను మాజీ రాష్ట్రపతి, అతను ఒక పార్టీని స్థాపించి ఆ పార్టీని మరలా కాంగ్రెస్లో విలీనం చేసి కాంగ్రెస్లో పెద్ద నేతగా ఉన్నాడు. సో సెకండ్ వన్ ఎవరండి? ఫస్ట్ వన్ ఈజ్
ప్రణబ్ ముఖర్జీ. ఆ సెకండ్ వన్ ఎవరండి? సెకండ్ వన్ ఈజ్ నానాజీ దేశ్ముఖ్. నానాజీ దేశ్ముఖ్. సో ప్రణబ్ ముఖర్జీ సెకండ్ వన్, నానాజీ దేశ్ముఖ్ అనే వ్యక్తికి భారతరత్న అవార్డు రావడం జరిగింది. సో ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ ప్రణబ్ ముఖర్జీ మాజీ రాష్ట్రపతి, నానాజీ దేశ్ముఖ్ అనే వ్యక్తి ఎవరండి? ఇతను ఒక మరణానంతరం కూడా ఇతనికి ఒక అవార్డు రావడం జరిగింది. ఈ నానాజీ దేశ్ముఖ్ అనే వ్యక్తి మొట్టమొదటి గ్రామీణ విశ్వవిద్యాలయం స్థాపించడం జరిగింది. ఆ నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ భూపేన్ హజారికా, అస్సాం రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఇతను కూడా మరణానంతరమే ఇతనికి అవార్డు రావడం జరిగింది. సో ఇంద్రమాలతి అనే సినిమాలో ఫస్ట్ టైం ఇతను 12 సంవత్సరాలు అప్పుడే పాట పాడడం జరిగింది. ఇవి భారతరత్నకు చెందిన విషయాలు. సో ఇదండి. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ప్రణన్య కరెంట్ అఫైర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటానని మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.